Hi guys, welcome to our channel. Please subscribe our channel to get the latest movie updates. నాని తో మరోసారి మారుతి నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల్లో భలే భలే మగాడివే ఒకటి. యూత్ఫుల్ సినిమాల స్పెషలిస్ట్ మారుతి రూపొందించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ అప్పట్లో వసూల వర్షం కురిపించింది. ఇంతటి ఘన విజయం సాధించిన ఆ చిత్రం తర్వాత నాని మారుతి మళ్ళీ జట్టు కట్టనే లేదు. అయితే త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరనుందని సమాచారం. రీసెంట్గా ప్రతిరోజు పండగతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మారుతి తన తదుపరి చిత్రంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ప్లాన్ చేస్తున్నాడు. అందులో నాని కథానాయకుడిగా నటించబోతున్నాడు. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ని నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. ఇది ఇలానే ఉండే నాని తాజా చిత్రం మార్చి 25న విడుదల కానున్నది. మరోవైపు టక్ జగదీష్ నిర్మాణ దశలో ఉంది. ఉగాది రోజు పచ్చడే పచ్చడి అంటున్న నాని ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహన్ కృష్ణ, ఇంద్రకాంతి దర్శకత్వంలో హీరోలు నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుకున్న యాక్షన్ థ్రిల్లర్ వి మూవీ ఉగాది కానుకగా మార్చి 25వ తేదీన రిలీజ్ కానుంది. నిమేత్ థామస్, అదిత్ రావు, హైదర్ కథానాయకులుగా కాగా జగపతి బాబు, నాజర్, ప్రియదర్శిని, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. శ్రీమతి అనిల్ సమర్పణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై రూపొందున్న వి మూవీస్ను నాని ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో నటించడం విశేషం. హీరో నాని 25వ మూవీ రూపొందుకున్న వి మూవీ టైటిల్ పోస్టర్, రిలీజ్ డేట్ పోస్టర్ ప్రేక్షకులు ఆకట్టుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సుధీర్ బాబు నానిల ఫస్ట్ లుక్ను పోస్టర్కు ఎంతో విశేష స్పందన లభించింది. వి మూవీ ఫస్ట్ లుక్ను అద్భుత రెస్పాన్స్ ఇచ్చేందుకు థ్యాంక్స్ అని, మీ ట్వీట్ని చేశానని, మేము థ్రిల్ ఫీల్ అయ్యామని ఉగాది రోజు పచ్చడే పచ్చడి అంటూ నాని ట్వీట్ చేశాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు గెట్ ది లేటెస్ట్ మూవీ అప్డేట్స్.